హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. ప్రస్తుతం ప్రపంచ దేశాలని ఆసక్తిగా గమనించే ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ నిజంగానే మామూలుడు కాదని చెప్పాలి. ఎందుకంటే ఆయన వ్యూహాలన్నీ కూడా సాధారణంగా ఉండవు. ఏది చేసినా తనదైన శైలిలో ఓ ప్రత్యేక రీతిలో చేసే కిమ్ నిజంగానే ప్రపంచ దేశాలని తన వైపే చూసేలా చేసుకుంటారు. తాజాగా కిమ్ మరణించారంటూ పెద్ద ఎత్తున రేగిన ప్రచారంలోనూ కిమ్ తనదైన మార్కును చూపించారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దాదాపు 15 రోజుల పాటు కిమ్ మరణించారని ఆయన వారసురాలిగా ఆయన సోదరికే అక్కడి అధికార పార్టీ సభ్యులు ఎంపిక చేశారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను ఏమాత్రం పట్టించుకోకుండా మొన్న ఉన్నట్టుండి కిమ్ ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మొత్తం వ్యూహం కిమ్ పన్నిన ఓ మాస్టర్ ప్లాన్ అని కూడా ఇప్పుడు అమితా శక్తి రేకెత్తించే వార్త ఒకటి చక్కెర్లు కొడుతుంది. స్కై న్యూస్ ఆస్ట్రేలియా వెలువర్చిన ఈ వార్త కథనం ప్రకారం కిమ్ చనిపోయాడంటూ రేగిన ప్రచారం మొత్తం కిమ్ రచించినదేనట. తన దేశంలో ఉంటూ తన కిందే నీళ్లు తెచ్చేలా వ్యూహాలు పన్నుతున్న శత్రువులను గుర్తించేందుకు అంతిమంగా వారి పని పట్టేందుకే కిమ్ ఈ వ్యూహాన్ని రచించారట. ఉత్తర కొరియాకు చెందిన ఇద్దరు ముఖ్యులు గతంలో కిమ్కు అత్యంత సన్నిహితంగా మెలిగి ఇప్పుడు దక్షిణ కొరియాలో ఉంటూ అక్కడి రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారన్న వారే తనపై కుట్రకు ప్లాన్ వేశారని, ఈ క్రమంలో వారు ఎవరన్న విషయాన్ని గుర్తించేందుకే కిమ్ ఏకంగా తాను చనిపోయినట్టుగా వార్తలు సృష్టించి మరి తనపై జరుగుతున్న కుట్రను కిమ్ బద్దలు కొట్టారని కూడా ఆ వార్త కథనం చెబుతుంది. మొత్తంగా ఈ వార్త చూస్తుంటే పూర్వంలో రాజులు తమపై జరిగే కుట్రను ఛేదించేందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి శత్రువులను గుర్తించి తిరిగి రాజ్యంలోకి వచ్చేసి శత్రువుల పని పట్టిన వైనం మనకు గుర్తుకు రాక మానదు. అచ్చు గుద్దినట్టుగా చందమామ కథ మాదిరిగా ఇప్పుడు కిమ్ వేసిన ప్లాన్ కూడా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అప్పుడెప్పుడో పూర్వకాలంలో రాజులే కాకుండా ఇటీవలి కాలంలో రష్యా నియంత జోసెఫ్ స్టాలిన్, జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్, ఇరాక్ నియంత సిద్ధం హుసేన్ తదితరులు కూడా ఈ తరహాలోనే శత్రువులను మట్టు కరిపించిన వైనం కూడా మనకు గుర్తుకు రాక మానదు. అంటే నియంతులుగా మారిన వారిపై ముగ్గురు మాదిరిగా ఆధునిక నియంతంగా మారిన కిమ్ కూడా తనదైన శైలి వ్యూహాలు రచిస్తున్నారని చెప్పక తప్పదు. ఈ వ్యూహంలో ఒకప్పుడు కిమ్ అత్యంత సన్నిహితంగా ఉంటూ తనకే వెన్నుపోటు పొడిచి సౌత్ కొరియా పారిపోయిన ఉత్తర కొరియా మాజీ రాయబారి తాయాంగ్ హో జి ఎషన్ హోలే తనపై కుట్రకు పాల్పడినట్లుగా ఈ మిస్టర్ ప్లాన్లో కిమ్ నిర్ధారించేశాడట. ప్రస్తుతం వీరిద్దరూ సౌత్ కొరియా జాతీయ అసెంబ్లీ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కిమ్ గురించి వీళ్ళు చెప్పే చిన్న విషయాలు కూడా సౌత్ కొరియా ప్రభుత్వం చాలా ప్రాధాన్యమిస్తుందట. ఇక కిమ్ చనిపోయాడని వీళ్ళు ధృవీకరించేసి సడన్గా కిమ్ తిరిగి రావడంతో కంగు తిన్నారట. మరి తనపైనే కుట్ర పన్నిన శత్రువులను కిమ్ ఏం చేస్తాడన్న విషయం ఆసక్తి రేకెత్తిస్తుంది.